తెలంగాణలో షర్మిల పార్టీ ఒక ఆసక్తికర రాజకీయ పరిణామం అయితే పార్టీ పెట్టడానికి ముందు షర్మిల ఏమైనా గ్రౌండ్ వర్క్ చేశారా ఏ ధైర్యంతో తెలంగాణ గడ్డపై రాజన్న బిడ్డ అడుగుపెట్టి పొలిటికల్ గా ఎదగాలనుకుంటున్నారు అసలు ఇక్కడ గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు షర్మిలకు ఏమాత్రం తెలుసు అందుకే తెలంగాణ వాదం గట్టిగా బలపడిన చోట పార్టీ పెడితే గెలుస్తానో లేదో అని గ్రౌండ్ లెవెల్లో షర్మిల సర్వే చేసినట్లు తెలుస్తుంది తెలంగాణ రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వైఎస్ఆర్ టీపీ పేరుతో పార్టీ పెట్టారు షర్మిల అయితే తెలంగాణలో పట్టు సాధించడానికి తన పార్టీని నిలబెట్టుకోవడానికి చెన్నైకి చెందిన ఎన్పీసీ అనే సంస్థతో ఆమె స్వయంగా సీక్రెట్ సర్వే చేయించిందని తెలుస్తోంది ఏపీసీఎం జగన్ సోదరి షర్మిలను ప్రజలు ఆదరిస్తారా నిజంగా ఆమెకు ప్రజల్లో అంత ఆదరణ ఉందా ముఖ్యమంత్రి కావాలంటే షర్మిల ఏం చేయాలి వైఎస్ఆర్ పై తెలంగాణ ప్రజల్లో ఇంకా అభిమానం ఉందా వంటి ప్రశ్నలతో చెన్నైకి చెందిన ఓ సంస్థ తెలంగాణలోని 72 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది ప్రజల్లో తమకున్న బలం జిల్లాల్లో తనకు ఉన్న ఆదరణ గురించి తెలుసుకునేందుకు ఈ సర్వే చేయించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి అయితే 3 నెలలు నిర్వహించిన ఈ సర్వేకు సంబంధించిన నివేదికను ఆ సంస్థ షర్మిలకు అందించినట్టు సమాచారం తెలంగాణలోని 119 స్థానాల్లో 72 స్థానాల్లో వైఎస్ఆర్ అభిమానుల ప్రభావం ఉందని తేల్చారు నేషనల్ పొలిటికల్ కన్సల్టెన్సీ చేసిన సర్వేలో సామాజిక సమీకరణాలు కేసీఆర్ ను ఎదుర్కోగలరనే నమ్మకం కలిగించగలిగితే ఖచ్చితంగా ఈ 72 స్థానాల్లో వైఎస్ఆర్ అభిమానులే డిసైడింగ్ ఫ్యాక్టర్ అని ఆ సర్వే తేల్చిందని చెబుతున్నారు ఇక అన్న నమ్ముకున్న ప్రశాంత్ కిషోర్ టీమ్ ను షర్మిల నమ్మారు అయితే నేరుగా ప్రశాంత్ కిషోర్ కాకుండా ఆయన టీమ్ లోని కీలక సభ్యురాలు తమిళనాడులో ఒక మీడియా సంస్థ ఓనర్ గా ఉన్న ప్రియ ఇప్పటికే వ్యూహకర్తగా సేవలు ప్రారంభించారు పార్టీ ప్రారంభ ఉపన్యాసంలో చేర్చాల్సిన అంశాలపైన షర్మిలతో చర్చించారు ఇక పూర్తిగా జగన్ తరహాలోనే తండ్రి వారసురాలిగా తెలంగాణ నేతలకు షర్మిల పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులు పార్టీ పరంగా ఎంతవరకు ముందడుగు వేస్తారు వైఎస్ఆర్ కుమార్తెగా షర్మిలకు మద్దతిస్తారా అనేది రానున్న రోజుల్లో పార్టీపై ప్రజలు చూపించే ఆదరణ ద్వారా స్పష్టమవుతుంది దీంతో ఇప్పుడు షర్మిల తెలంగాణలో వేస్తున్న ప్రతి అడుగు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది